మాన్కొండూరులో చూశారు కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరేం చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధం ఎలాంటిది అనేది వేరే చెప్పవలసిన సో నరేంద్ర మోడీ దగ్గర ఎంత బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఈక్వేషన్లో మీరు పడగొట్టిన తర్వాత అంత కల్లో కల్లాలు సృష్టించే అంత అవకాశం ఇస్తారా మీకు నేను నేనేమంటున్నానండి పడగొట్టే అనే దానికంటే మేము ఏమన్నా టిట్ ఫర్ టాట్ అనేది చెప్తున్నా నేను నువ్వు నిజంగా రాజకీయం చేస్తే రాజకీయం కూడా తెలియదు ప్రీమేచ్యూర్ ప్రీమిచుర్ కాదు మేము వాళ్ళ పార్టీలో సగం మంది నేను చెప్పగలుగుతా పేర్లతో సగం ఈ లీక్ చెప్పగలుగుతా కానీ నా ఫోరం కాదు నా పద నా పని కాదు అది వారు ఏమంతా చెప్పమన్న రోజే చెప్తాం ముప్పై మంది ముప్పై తొమ్మిది మందిలో ముప్పై మంది కరెక్ట్గా నేను చెప్తున్నా ఈరోజు మాతో టచ్లో ఉన్నారు మేము తీసుకోలేక కాదు ఏంటంటే చల్లని చీటర్ వద్దని అక్కడ పెట్టిన నేను చల్లని చీటర్ ఎందుకు చెప్తున్నా మేము ఏంటంటే మా పార్లమెంట్ ఇప్పుడు డూవర్డ్ ఏ సిట్యువేషన్ మా పార్లమెంట్ మా పార్టీ బలమెంట్ ప్రజలకు అర్థం చేయించాలి అప్పుడు డెఫినెట్లీ ఆ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో చీల్చుకుని ఇంకో పార్టీ పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు లేదు మా దగ్గరికి వస్తారంటే ముప్పై మంది ఈరోజు మాతో టచ్లో ఉన్నారు ఇవాళ చెప్తున్న ఇంటీరియర్స్ వ్యవస్థ మా దగ్గర ఉంది ఏం చేయగలుగుతారండి ముప్పై మంది విలీనం చేసుకుంటే అప్పుడు పెట్టమనండి వాళ్ళు పెట్టగలుగుతారా పెట్టలేరు శాంక్ష్యుటీ ఉండదు నా పార్టీని చీల్చగలుగుతారా చీర్చలేరు కాలం కలిసిస్తే మీరు లేరు కాలం కలిసి రాకపోతే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఢిల్లీలో అప్పుడు ఇంకోటండి సింపుల్ లాజిక్ మీకు మీకు అర్థమయ్యే దాంట్లో చెప్తాం గెలిచిన ఎమ్మెల్యే స్టాటిస్టిక్స్ మీరు తీసుకోండి ఒకసారి వివర వివరా థర్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మొత్తం లిస్ట్ మీరు తీసుకోండి ఈసారి అదృష్టవశాతం అంత కాంగ్రెస్ పార్టీ బ్లడ్ మొత్తం స్టాల్వర్డ్స్ సీనియర్ లీడర్స్ వాళ్ళ తరపున వాళ్ళు మొత్తం కాంగ్రెస్ కరుడు కట్టిగా నేను చచ్చినా కాంగ్రెస్ జెండా కప్పుకునే చస్తా అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే గెలిచారు చూసుకోండి మన పదహారు మంది అలాంటి వాళ్ళు పోయిన ఇక్కడ పోయిన చెప్పండి మీరు పేర్లు చెప్పండి నేను నేను కౌంటర్ చెప్తా పదహారు మంది ఎప్పుడైనా లాయల్గా ఉన్నారా వాళ్ళు అటు ఇటు ఇటు ఫ్లక్చువేటింగ్ ఉన్నారు వాళ్ళు పోయినారు తర్వాత మళ్ళీ వస్తుందని అన్నారు తర్వాత ఈ మొత్తం ముఖ్యమంత్రి వల్ల ఆయన చూపించిన దాని వల్ల ఎరబడ్డారు రాజకీయం ముద్ద పెట్టుకున్నారు మేము ఆ రోజు కూడా చెప్పినాం కానీ ఎవరైతే మీ దాంట్లో స్టాల్ పడుతున్నారు క్యాబినెట్లో ఉండే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళే లైజనింగ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో అని చెప్పి తరచూ వినిపించే మాట కదా బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు లైజింగ్ ఉండేదానికి ఏదైనా అర్థం ఉండాలా వాళ్ళు ఒకటే అండి నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా చెప్పగలుగుతా అక్క అట్లాంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు కానీ కాంగ్రెస్ లో మా అదృష్టం ఏంటంటే ఈసారి పక్క కరుడు కట్టిన కాంగ్రెస్ వాదు ఎవరైతే మిగతా పార్టీలకు వెళ్తే ఇమిడబ లేరో వాళ్ళు గెలిచినారు ఈ మీరు అన్నారు కదా ఇంత ముందు పోయినారు వేరే పార్టీలకి పంతొమ్మిది మంది అని అన్నారు వాళ్ళు కూడా పోయిన తర్వాత వాళ్ళ ముఖంలో కాదా మీరు ఏ యూట్యూబ్ తీసి చూసుకోండి వాళ్ళ ముఖంలో ఏ రోజైనా ఒక్క వేదికమైన వచ్చి కాంగ్రెస్ పార్టీ నాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది నాకు వద్దు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండదని చెప్పగలిగినారా లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్కి లాయలే ఉన్నారు కృష్ణ గారు ఇప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి సీఎం ఆస్పిరెంట్స్గా పోటీ పడినటువంటి ఒక ముగ్గురు బీఆర్ఎస్ పార్టీతో కలవగొండ ఫ్యామిలీతో టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు కదా ఇప్పుడు కూడా అలాంటి కామెంట్ ఉంది కదా ఒకటి అది ఎవరు చెప్పినారు ఎక్కడ చెప్పినారో సోషల్ మీడియాలో ఆ రోజు ప్ర మీకు ప్రచారం జరిగింది అది ఏం ప్రచారం బోగస్ ప్రచారం అని తేలింది ఓకే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఎప్పుడు కరడు కట్టిన ఇక్కడే ఉంటాం ఇక్కడే పోతామని స్పష్టం చేయడం జరిగింది దానిలో ఏం జరిగింది ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది ఇంకేముంది తెల్లారే వెళ్ళిపోతున్నారు తెల్లారే వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినారు ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి ఏం జరిగింది అద్భుతం పార్టీ అట్లానే ఉంది ప్రభుత్వం వచ్చింది ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అంతే కదా మేమంతా ఇక్కడ పుట్టినామండి వేరే దగ్గర మేము ఉండాలి మాకు ఇక్కడ ఇదే వాయిస్ మీరు లోక్సభ ఎన్నికల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో పదహారు లేదా టూ డిజిట్స్ రాలేదనుకోండి సపోజ్ అది ఇదే వాయిస్ ఉంటుందా అప్పుడు కూడా వాలిడ్ పాయింట్ ఇది ఎస్ రెండు 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 విధాలు కాలోచించాలి వస్తే ఒక లెక్క రాకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు చూస్తారు కదా ఎందుకు రాలేదని కూడా మీరు చూస్తారు అర్థమైందా ఎందుకు రాలేదు అనేది కూడా మీరు చూస్తారు నా సమాధానం కూడా అదే దానికి అర్థం మీరు అయ్యి ఉండచ్చు ఎందుకంటే మీరు అన్నారు కదా పొత్తుల వల్ల రాలేదా లేదా ఇంకోటి వల్ల రాలేదా అని ఎందుకంటే మేము కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తుందని వర్ష కేసులు రాలేదంటే ఎందుకు రాలేదనే దానికి మాకు సాహోత పథకమైన ఆలో సమాధానం ఉంటుంది ఎందుకంటే ఉండొచ్చు ఒకవేళ ఇన్ కేసు మీరు అనుకునే రాకపోతే సెంట్రల్లో కూడా ఇండియా కూటమి రాకపోతే వర్స్ట్ కేసులో వర్స్ట్ కేసులో అనుకున్నాం తెలంగాణ గవర్నమెంట్ నిలబడిద్దా తెలంగాణలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందండి ఎవరో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యే అంత అభిజ్ఞులు ఎమ్మెల్యేలు కాదు ఓకే వాళ్ళు రాజకీయ బొంద పెట్టుకోరు వాళ్ళకేంటి ఏంటి ఎక్కడండి సింపుల్ ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టు మీరు ఒక దగ్గర మీరు ఒక వేదికలో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు కంఫర్ట్ జోన్లో ఉంటేనే ఆ వ్యక్తితో మంచిగా ఉన్నాయి అంతా అడగగలుతారు మీ ఇష్టంగా మీరు సమాధానం రాబట్టగలుగుతారు కంఫర్ట్ జోన్లో లేకుండా మీరు ఏదో అడగాలని అడిగితే మాత్రం డెఫినెట్లీ మీకు రిజల్ట్ రాదు సో డెఫినెట్లీ పాలన కూడా అంతే మీరు ఎక్కడైతే ఇష్టంగా మీకు చెప్తే మీరు పాలన అందగలుగుతారో మీ మాటకు వాల్యూ ఉందో మీకు అందుబాటులో ఉన్నవారు వ్యక్తులు ఉన్నారో డెఫినెట్లీ నడుస్తుంది ట్రాక్ ఏమైంది మీరు అన్నారు కదా వాళ్ళు విలీనం అయిపోయినారు ఇక్కడ మా ఎమ్మెల్యేలు వాళ్ళు అని చెప్పి వెళ్ళడం కానీ కుమ్ళడం ఎందుకంటే వాల్యూ లేదు ఇక్కడ ఉన్న స్వేచ్ఛ లేదు పక్కలో వినేవారు లేరు ఒక పవర్ లేదు పేరుకి పోస్టు ఎవరికి చేయలేము సో అదే కదా వాళ్ళని కుప్పగోలు చేసింది సో బాటమ్ లైన్ లోక్సభ ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడి లేదు అంటారు లేలే నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ మా పార్టీ భవిష్యత్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది పార్టీ భవిష్యత్ అనేది లోక్సభలో ఖచ్చితంగా ఆధారపడి ఉంది మనమందరం ప్రతి పార్టీ కార్యకర్త కూడా అసెంబ్లీలో ఎట్లయితే కృత నిశ్చయంతో అదే విధంగా లోక్సభలో కూడా పనిచేయాలని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది పార్టీ భవిష్యత్తు మీరు చెప్తుంది నేను అడుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వ భవిష్యత్తు కూడా పార్టీ ఉంటేనే కదా ప్రభుత్వం ఉన్నది పార్టీ లేని ప్రభుత్వం ఏడాడి ఇట్లంతా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళ లేకపోతే బయట నుంచి అరుగు వచ్చిన వాళ్ళ పార్టీ ఉంటే ప్రభుత్వం ఉంది మా పార్టీ భవిష్యత్తు కంప్లీట్ దానిపైన ఆధారపడి ఉంది దాన్ని మన పార్టీని నిలబెట్టుకుందామా లేకపోతే చేయకుండా కూల్చుకుందామా మీ ఇష్టమని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో బెంచ్ మార్క్ అనుకోవచ్చు ఇది బెంచ్ మార్క్ నాకు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ రేజి గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలనకి బెంచ్ మార్కు అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకి తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తుకి కూడా అవే ఒక దిశానిర్దేశం ఇవ్వబోతున్నాయి ఎలాంటి దిశానిర్దేశం అనేది చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మాన్కొండూరులో చూశారు కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరేం చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లేదా పొంగెట్ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధం ఎలాంటిది అనేది వేరే చెప్పవలసిన సో నరేంద్ర మోడీ దగ్గర ఎంత బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఈ ఈక్వేషన్లో మీరు పడగొట్టిన తర్వాత అంత కల్లో కల్లాలు సృష్టించే అంత అవకాశం ఇస్తారా మీకు నేను నేనేమంటున్నానండి పడగొట్టే అనే దానికంటే మేము ఏమన్నా టిట్ ఫర్ టాట్ అనేది చెప్తున్నాను నేను నువ్వు నిజంగా రాజకీయం చేస్తే రాజకీయం కూడా తెలియదన్నంత ప్రీమేచ్యూర్ కాదు మేము వాళ్ళ పార్టీలో సగం మంది నేను చెప్పగలుగుతా పేర్లతో సగం ఈ లీక్ చెప్పగలుగుతా కానీ నా ఫోరం కాదు నా పద్ధ నా పని కాదు అది వారు ఏమంతా చెప్పమన్న రోజే చెప్తాం ముప్పై మంది ముప్పై తొమ్మిది మందిలో ముప్పై మంది కరెక్ట్గా నేను చెప్తున్నా ఈరోజు మాతో టచ్లో ఉన్నారు మేము తీసుకోలేక కాదు ఏంటంటే చెల్లని చీటర్ వద్దని అక్కడ పెట్టిన నేను చెల్లెని సీటు ఎందుకు చెప్తున్నా మేము ఏంటంటే మా పార్లమెంట్ ఇప్పుడు డూవర్డే సిట్యువేషన్ మా పార్లమెంట్ మా పార్టీ బలమెంట్ ప్రజలకు అర్థం చేయించాలా అప్పుడు డెఫినెట్లీ ఆ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో చీల్చుకుని ఇంకో పార్టీ పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు లేదు మా దగ్గరికి వస్తారంటే ముప్పై మంది ఈరోజు మాతో టచ్లో ఉన్నారు ఇవాళ చెప్తున్న ఇంటీరియర్స్ వ్యవస్థ మా దగ్గర ఉంది ఏం చేయగలుగుతారండి ముప్పై మంది విలీనం చేసుకుంటే అప్పుడు పెట్టమనండి వాళ్ళు పెట్టగలుగుతారా పెట్టలేరు శాంక్ష్యుటీ ఉండదు నా పార్టీని చీల్చగలుగుతారా చీల్చలేరు అసలు కాలం కలిసేస్తే మేము చేల్చలేరు కాలం కలిసి రాకపోతే ఆ నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఢిల్లీలో అప్పుడు